హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. మీ అందరికీ తెలుసు సోయాతో మనం మ్యాక్సిమం ఏం చేసుకుంటాము, కర్రీ చేసుకుంటాము లేదంటే కుర్మా చేసుకుంటాము వెజిటేబుల్స్తో, లేదంటే పలావ్లో అక్కడక్కడే యూజ్ చేస్తాము. కానీ ఓన్లీ సోయాతో మనం పలావ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మినరల్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ రైతాతో చేశాను. ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. వాటిని ఒకసారి వాష్ చేశాను. దీన్ని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. మళ్ళీ మంచి వాటర్ పోసి పెట్టాను నేను. 1 అవర్ నానబెట్టుకోవాలి దీన్ని. 50 గ్రామ్స్ నేను సోయా తీసుకున్నాను. 50 గ్రామ్స్ సోయాలో నేను హాట్ వాటర్ పోసి ఒక 1/2 అవర్ పెట్టాను. 1/2 అవర్ తర్వాత వీటిని మంచిగా స్క్వీజ్ చేసేయాలండి. వాటర్ పిండేసేయాలి. ఈ వాటర్ పిండేసి సైడ్కి పెట్టుకున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను ఆల్ స్పైసెస్ తీసుకున్నాను ఇక్కడ. ఇది షాజీరా. ఇక్కడ 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. నేను ఇక్కడ ఏం వెజిటేబుల్స్ యూజ్ చేయడం లేదండి. ఓన్లీ సోయాతోనే చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా ఉండే రెసిపీ ఇది. సో ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా యూజ్ చేస్తున్నాను, ఆవు నెయ్యి. ఇది ఆప్షనల్ అండి. మీకు నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి యూజ్ చేసుకోండి, లేదంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ వేడెక్కాక మనం ఇందులో ఆల్ స్పైసెస్ వేసుకుందాము. బిర్యానీ ఆకు వేసాను. ఇది అనాస పువ్వు, చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, షాజీరా. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో నేను పచ్చిమిర్చి వేశాను. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. మీకు స్పైసీనెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ లవంగాలు 3 యూజ్ చేసాము. పచ్చిమిర్చి మన ఇష్టం, అది వేసుకోవచ్చు లేదు, లేక అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే నేను ఇక్కడ ఆనియన్ వేసాను. 2 ఆనియన్స్ కట్ చేసినవి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసానండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు అది కూడా. నేనైతే యూజ్ చేయలేదు. ఇందులో మనం ఇప్పుడు వాటర్లో నుండి స్క్వీజ్ చేసుకున్న సోయాని వేసుకున్నాము. ఇది బాగా కలుపుకోవాలి. ఈ కొద్ది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము పసుపు 1/2 స్పూను, ఫుల్గా 1 స్పూను నేను కారం వేశాను. ఇక్కడ తగినంత ఉప్పు వేశాను. ఇది గరం మసాలా, 1/2 స్పూను గరం మసాలా. వీటన్నింటినీ బాగా కలిపి దీంట్లో మనము 1/2 గ్లాసు చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలండి, ఆ సోయా కొద్దిగా మగ్గడానికి. ఇది 1 నిమిషాలు మగ్గించిన తర్వాత చూడండి, వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయాయి. ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, వాటర్ తీసేసినవి జల్లెట్లో వేశాను నేను. ఆ రైస్ ఇందులో వేసేసాను. ఇప్పుడు రైస్ సోయా బాగా మిక్స్ చేయాలి. రైస్ కొద్దిగా 1-2 మినిట్స్ ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచాలండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఎక్కువ కలపొద్దు రైస్ని. బాస్మతి రైస్ కదా, ఊరికనే
ఇరిగిపోతాయి అవి. సో ఇందులో నేను ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. టూ గ్లాసెస్ వాటర్ పోసి కలపాలండి. ఆల్రెడీ మనం నానబెట్టాం రైస్ కాబట్టి 2 గ్లాసెస్ సరిపోతాయి 1/2 కేజీ రైస్కి. సో అందులో నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా 2 వేసేసాను. ఇది కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఇది మనం ఒకటే విజిల్ ఇవ్వాలండి, లేదంటే రైస్ మెత్తగా అయిపోతుంది. విజిల్ పోయిన తర్వాత మనము కొద్దిగా కూల్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి ఒక 10 మినిట్స్. విజిల్ పోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాము చూడండి. ఈజీగా ఓన్లీ సోయాతో పలావ్ రెడీ రైతాతో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.